ఇతని పేరు మురళి. చూశారుగా, ఈ పటారుపాళెంలో అందరూ ఇతన్ని పిచ్చోడు అంటారు. ప్రతిదానికి ఓ కారణం ఉన్నట్లే ఇతను ఇలా అవడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం పేరే స్వాతి. మనం అమితంగా ఇష్టపడేవి మన జీవితంలో ఒక్కోసారి దూరమవుతుంటాయి. అలా ఇతనికి స్వాతి, ఈ ఆట దూరమయ్యాయి. అవి ఎందుకో తెలియాలంటే మనకి ఇతని గతం తెలియాలి. గ్రామంలో మన ఎమ్మెల్యే గారైనటువంటి జిఎస్ఆర్ గునుపాటి సురేష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్పంచ్ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50,000 విలువ చేసే బైకును బహుమతిగా ఇవ్వబడును. మరికొద్ది సేపట్లో మన సర్పంచ్ గారైనటువంటి రాఘవరెడ్డి గారు కుటుంబ సమేతంగా విచ్చేయబోతున్నారు. స్వాతి కూడా వస్తుందరా? తప్పకుండా వస్తుంది అనుకుంటామా. చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు ఎలా ఉందో. అప్పుడు నేను హీరోలా ఉన్నా, ఇప్పుడు హీరోలాగా ఉండా. ఆయన కూడా అట్టే ఉంటదా? నువ్వు మారవరా, మారవు. అదిగదిగదిగో సర్పంచ్ రాఘవరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. నమస్తే నమస్తే, బాగుండరా? అందరూ వస్తున్నారా? అమ్మాయి కనపడటం లేదే. అమ్మాయిని చూద్దామంటే మధ్యలో ఈ బూసుడు ఎవడురా? నమస్తే నమస్తే. ఏరా, కళ్ళు నెత్తికెక్క అమ్మాయి గారిని గుద్దేస్తున్నావు? అంకుల్, అమ్మాయి ఎదురు వచ్చింది అంకుల్. సమాధానం చెప్తున్నావు? ఏ ఆపండి, మనది కూడా తప్పే. లేదు అమ్మాయి గారు, నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుద్ది. నాన్నకు నేను చెప్పుకుంటాను, అబ్బాయి వల్లేండి. అమ్మాయి గారు చెప్పారు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్తగా నడుపుకో. సరే అంకుల్.